కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి షణ్మలారెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఏమి కాంగ్రెస్ ఇప్పుడు నర్సింహులు ఒక్క నిమిషం కాలాతీతమైంది. నర్సింహులను ఇంతకు ముందు కూడా మాట్లాడారు. మేడం గారు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నా. మేడం గారికి ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. ఒక్క నిమిషం కాబట్టి ఇక్కడ స్థానిక సమస్యలు మేడం గారి దృష్టి తీసుకుని వస్తాను. ముఖ్యంగా తంబళపల్లి నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే గారు ఇక్కడ భూములకు సంబంధించి ప్రభుత్వ భూములు, అదేవిధంగా పేదల భూములు దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం జరిగింది. ఈ యొక్క భూమి సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. స్వస్త్రీయ భూములు, గూడుపల్లికి సంబంధించినటువంటి 200 ఎకరాల భూములకు సంబంధించి మేము పోరాటం చేస్తా ఉన్నాము. పేద దళిత కుటుంబాలకి ఈ భూములను అప్పచెప్పేట్టుగా షర్మిలమ్మ గారు కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఆర్టీసీ డిపో ఇక్కడ లేకుండా పోయింది. ఆర్టీసీ డిపోని ఇక్కడ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. తర్వాత టమోటా ఆధారిత పరిశ్రమ కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అందరినివా నీళ్లు ఇక్కడ ఒక చెరువులకి అనుసంధానం చేసి తాగునీటి సమస్య లేకుండా పరిష్కారం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తాము. ఇప్పుడు సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులన్న గారు మాట్లాడతారు. 2 నిమిషాలు. మిత్రులారా, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఈ తంబళపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని చెప్పేటటువంటిది నాకు అర్థమవుతా ఉంది. అయితే ఇప్పటిదాకా ఉన్నటువంటి దుర్మార్గాన్ని ఇదే ఉత్సాహంతో మనం అందరం కూడా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక మన నరసింహులు గారు చెప్పారు, తంబళపల్లి నియోజకవర్గం పేరు చెప్తే పేదల భూములన్నీ వైసీపీ నాయకుల కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయినాయి. భూములే కాదు, ఎవరికి ఇక్కడ అసలు మాట్లాడేటటువంటి హక్కు కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ తంబళపల్లి నియోజకవర్గంలో దాదాపు 60% కుటుంబాలు ఈరోజు బెంగళూరు లాంటి నగరాలకి వలస వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే వ్యవసాయం గిట్టుబాటు లేక. కాబట్టి ఈ తంబళపల్లి నియోజకవర్గం అభివృద్ధి కావాలని అంటే ఖచ్చితంగా తండ్రి నివా పూర్తి కావాలి. దానికి సంబంధించినటువంటి నీళ్లు ప్రతి సంవత్సరం ఈ పారాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఈ నియోజకవర్గంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తండ్రి నివాకు నీళ్లు ఇవ్వకుండా మేము ముదివేడు రిజర్వాయర్ ద్వారా సస్యశ్యామలం చేస్తామని చెప్పి అక్కడ ప్రాజెక్టు నిర్మించడానికి తలపెట్టారు. కానీ దుర్మార్గం, అక్కడ దాదాపు 700 మంది రైతులు భూములు ఆ ముదివేడు రిజర్వాయర్కి ఇస్తే ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు కనీసం నష్టపరిహారం ఇవ్వలేదు. వాళ్ళకి ఎవరికి పునరావాసం కల్పించలేదు. ఈరోజు వాళ్ళందరూ కూడా రోడ్డును పడినటువంటి పరిస్థితి ఉంది. అంతే, ఇదే కొత్తకోటలో, ఈ కొత్తకోట పట్టణంలో చెరువులు కూడా చెరువు మరవల్ని సైతం మింగేసినటువంటి దుర్మార్గులు ఈ అధికార పార్టీలో ఉన్నారు. ప్రభుత్వ భూములు ఏమీ వదలడం లేదు. పేదల మధ్య రచ్చలు పెట్టేసి మొత్తం భూములన్నీ లాగేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితి పోవాలని అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అందుకనే మేము వామపక్షాలుగా పేదల తరఫున పోరాటం చేసే వాళ్ళుగా ప్రభుత్వ భూముల రక్షణకి హక్కుగా కాపాడే వాళ్ళంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం. ఈ పేదలకి, ప్రజలకి, ప్రభుత్వ భూములకి రక్షణ కల్పించడం కోసం ఖచ్చితంగా మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఈ తంబళపల్లి నియోజకవర్గంలో ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారికి గుర్తు మీకు అందరికీ తెలుసు, హస్తం. ఈ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు మిత్రులారా. ఇప్పుడు తంబళపల్లి నియోజకవర్గ ప్రజలకు
ఐదు గంటల నుంచి ఇప్పటి వరకు 9 గంటలు అయింది, 4 గంటల వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని, రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి అని, రాజశేఖర రెడ్డి బిడ్డ ఏం చెప్తుందో వినాలి అని, మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని ఇంతసేపు వేచి ఉన్నారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. ఎన్నికలు వచ్చేసాయన్నా, 5 ఏళ్ళు అయిపోయింది మీరు ఓటేసి, మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి, రెడీయా? ఎంత ఇస్తారంట ఓటుకి? 5000 2000 5000 ఇద్దరు 5000 ఇస్తారు, వెరీ గుడ్. 5000 ఓటుకి 5000. వెరీ గుడ్ అన్నా. అమ్మా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓటు వేయండి. మీ ఓటు మీ ఆయుధం, మీ ఓటు మీ ఆయుధం. మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా మీ ఓటు మీద ఆధారపడి ఉంది. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. ఒక్కసారి ఓటేస్తే మళ్ళీ చూడడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రారు, మళ్ళీ చూడడానికి వైసీపీ పార్టీ వాళ్ళు రారు. 5 ఏళ్ళు రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయితే మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. చేతనైన దాబీలకు పరిపాలన తంబాలపల్లి నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందిందా? 10 ఏళ్లలో ఒక్క అడుగైనా ముందుకు వేసిందా? బిడ్డల జీవితాలు బాగుపడ్డాయా? ఇల్లులు వచ్చాయా? వ్యవసాయం పండుగ అయిందా? మరి ఏముద్ధరించినట్టు? కనీసం 100 నివా ప్రాజెక్టు పూర్తయిందా? రాజశేఖర రెడ్డి గారు 100 నివా ప్రాజెక్టు పనులు ఎంత శాతం? 90% పూర్తి చేసి వెళ్ళిపోయాడు. ఆయన బ్రతికుంటే ఎప్పుడో అయిపోయేది. 90% పనులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే కనీసం ఆ మిగిలిన 10% పనులు చంద్రబాబు నాయుడు గారికి పూర్తి చేయడం చేతనైందా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి చేయడం చేతనైందా? ఎందుకు చేత కాలేదు? కేవలం 10% పనులే కదా, కనీసం అదైనా చేయడం పూర్తిగా చేత కాలేదు అంటే ఇక మీరు వీళ్ళ నాయకులు వీళ్ళకి ఇవ్వాలన్న అధికారం? 10 సంవత్సరాలైంది అన్నా, మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. మనకు ప్రత్యేక హోదా వస్తే ఇక్కడ ఇంతమంది బిడ్డలున్నారు, ఇంతమంది యువకులున్నారు. ఎంతమంది వీళ్ళందరూ యువకులే కనిపిస్తున్నారు నా కంటికైతే. ఇంతమంది యువకులున్నారే, ఆలోచన చేయండి. పెద్దవాళ్ళు మీ బిడ్డల కోసం ఆలోచన చేయండి. మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల క్రితం రావాల్సింది. ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రానికి కనుక వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వచ్చేది. ఎంత అభివృద్ధి జరుగును, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చును. కానీ 10 సంవత్సరాలుగా చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఒక్కరైనా ఈ 10 సంవత్సరాలలో ఒక్కరైనా ప్రత్యేక హోదా కోసం కొట్లాడారా? మన బిడ్డల భవిష్యత్తు కోసం కొట్లాడారా? ఆఖరికి 10 సంవత్సరాలు అయిపోయినాక తిరిగి చూస్తే ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఊసే లేదు. ప్రత్యేక హోదా అన్న పదానికి అర్థమే లేకుండా పోయింది.
ఎందుకంటే వీళ్ళిద్దరికి బీజేపీ పార్టీతో దోస్తీ కావాలి. బీజేపీ పార్టీ ఏమో 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. అయినా కూడా చంద్రబాబు గారికి బీజేపీతో పొత్తు, జగనన్న గారు బీజేపీకి తొత్తు. ఏం చేశారు 10 సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే ఈ పాటికి మన రాష్ట్రం కూడా పక్కన తెలంగాణ లాగా, లేకపోతే కర్ణాటక లాగా, లేకపోతే తమిళనాడు లాగా ఎప్పుడో అభివృద్ధి చెందేది. కనీసం రాజధాని ఉందా? రాజధాని ఉందా? రాజధాని కట్టాడా చంద్రబాబు గారు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడా రాజధాని? 3 రాజధానీలు అన్నాడే, కనీసం ఒక్కటైనా కట్ట చేతనైందా? వీళ్ళ నాయకులు వీళ్ళ ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు బీజేపీ పార్టీకి తొత్తులుగా పొత్తులు పెట్టుకుంటారు, తప్పితే ప్రజల గురించి ఆలోచన చేయటం లేదు. మీ గురించి మీరు ఆలోచన చేయాలి, మీ బిడ్డల గురించి మీరు ఆలోచన చేయాలి. అందుకే చెప్తున్నా, ఓటు ఎవరికి వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి. వీళ్ళందరూ చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రజలకు వెన్నుపోటే పొడుస్తున్నారు. వ్యవసాయం ఎలా ఉండేదన్నా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు? మద్దతు ధర ఉండింది, డ్రిప్ మీద సబ్సిడీ ఉండింది, వ్యవసాయం మీద ఎన్ని యంత్రాల మీద ఉండింది, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండింది, రుణమాఫీ ఉండింది. ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? పంట పండిస్తే మద్దతు ధర ఉందా? అప్పు లేని రైతున్నాడా? ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, అయ్యో పాపం అన్న పాపాన పోలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు? 4.5 సంవత్సరాలైంది, పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, తాడపల్లిలో బతికారు. 4.5 సంవత్సరాలైంది, ఒక్కసారైనా వచ్చారా? ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా? ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని సిద్ధమని బయలుదేరారు. ఐదు సంవత్సరాలలో ఎందుకు రాలేదన్నా? ఎందుకు పట్టించుకోలేదు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు, వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మద్దతు ధరే కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు? 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు. ఉందా మద్దతు ధర? 4,000 కోట్లతో ప్రతి సంవత్సరం పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారైనా పంట నష్టపరిహారం ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు, రైతన్న వాడంటే గౌరవమే లేని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. బిడ్డలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డలకు ఏం చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారు అయితే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తానన్నాడు కదా, భర్తీ చేశాడా? ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు ఇంకా అలాగే ఖాళీగా ఉన్నాయి. మెగా డిఎస్సీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే సిగ్గులేదా చంద్రబాబు? 7,000 ఎందుకు ఇస్తున్నావు అన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు మళ్ళీ అదే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే దగా డిఎస్సీ 6,000 ఉద్యోగాలకే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు? అది కూడా ఎప్పుడిచ్చారు? ఆఖరికి ఇప్పుడు ఇక ఎలక్షన్లు వచ్చాయని ఇప్పుడు ఆఖరిలో ఇస్తే, ఇక నోటిఫికేషన్లు 2 నెలల ముందు ఎలక్షన్లు ఇస్తే పరీక్షలు ఎప్పుడు జరగాలి, మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి, ఇది అయ్యేదా సచ్చేదా? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు పడుకున్నారు, ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. ఎన్నికలు వస్తే ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. ఇన్ని రోజులు ఏం చేసినట్టు? ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు? ఇంతమంది బిడ్డలున్నారే, వీళ్ళకేమో పరిశ్రమలు పట్టుమని 10 పరిశ్రమలు కూడా రాలేదు, అటు ఉద్యోగాలు లేవు. పోనీ నోటిఫికేషన్లు ఇస్తారా, ఉద్యోగాలు వస్తాయంటే ఇటు ఇవ్వరు. ఇక వీళ్ళంతా ఏం కావాలి? ఎంతమంది బిడ్డలు ఈరోజు 10,000 రూపాయలకు, 8,000 రూపాయలకు, 7,000 రూపాయలకు, 12,000 రూపాయలకు పనిచేస్తున్నారు అంటే ఇదేనా అభివృద్ధి? ఎక్కడికి పోతుంది మన ఆంధ్ర రాష్ట్రం? ఎక్కడికి పోలేదు. 10 సంవత్సరాల క్రితము ఎక్కడ వేసిన గొంగలి ఈ రోజుకు కూడా గొంగలి అక్కడే ఉంది, ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు. పక్క రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి, మనం మాత్రం వెనకబడ్డాం. 20 సంవత్సరాలు వెనక్కి పోయింది మన రాష్ట్రం. అభివృద్ధి అంటే ఇదేనా?
ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని వాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మాటిస్తే ఆ మాటలు మొత్తం ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి. ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? ఇలాగే ఎలక్షన్ల ముందర నేను కూడా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండక్క, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండమ్మా, పూర్తి మద్యపాన నిషేధం చేస్తాడట అని నేను కూడా చెప్పిందాను. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు వచ్చి ఓట్లే అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోలో పెడుతున్నాను, మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరేమైంది? అయిందా మద్యపాన నిషేధం? అయిందన్నా? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఇప్పుడు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మద్యం అమ్ముతున్నాడు. భూమి భూమట సర్కారు అమ్మిందే కొనాలి, ఎంత కమ్మితే అంతకే కొనాలి. భూమి భూమట క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, ఇవన్నీ మద్యం షాపులోనే ఉన్నాయి. వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నావు అన్నట్టుగా. అది కూడా నాసిరకం మందు, అది కూడా నాసిరకం మందు. మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు పక్క రాష్ట్రాల కంటే. ఎందుకంటే లివరు కిడ్నీలు ఇది తాగి చచ్చిపోతున్నారు అంటే కనీసం హెల్త్ చెకప్ ఆడిట్ ఏదైనా ఉందా? ఏది లేదు, ఏది లేదు. పక్క రాష్ట్రాల్లో 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ అయితే ఇక్కడ 250 రూపాయలు మా రక్తాన్ని తీసుకొని తీసాగుతున్నారు అని ప్రజలు, అసలు బిడ్డలు, ఎంతమంది బిడ్డలు కూడా బానిసలైపోతున్నారు ఈ డ్రగ్స్ ఈ మద్యము అని. పాపం కన్న తల్లిదండ్రులే ఆవేదన చెందుతుంటే ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవటం లేదు. ఎక్కడ చూసినా వైన్ మాఫియా, ఎక్కడ చూసినా మైన్ మాఫియా, లేకపోతే శాండ్ మాఫియా, లేకపోతే ల్యాండ్ మాఫియా. ఇంకిదంతా సరిపోదు అన్నట్టు, ఇంకిదంతా సరిపోదు అన్నట్టు ఈరోజు సొంత చిన్నాననే హత్య చేసిన అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆగాలి, ఆగాలి. ఈ హత్య రాజకీయాలు ఆగాలి, ఈ గుండాయిసం ఆగాలి, ఈ మాఫియా రాజకీయాలు ఆగాలి. బుద్ధి చెప్పాల్సినప్పుడు మీరు బుద్ధి చెప్పాలి, ఆదరించాల్సినప్పుడు మీరు ఆదరించాలి. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తాము అని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేరిస్తే ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ప్రత్యేక హోదా సాధ్యం, ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే పోలవరం సాధ్యం, ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే రాజధాని సాధ్యం. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ఇది సాధ్యం అని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. రాజ్యాలు ఏలడానికి రాలేదు, పదవులు అనుభవించడానికి రాలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, ఒక పక్క చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఊసే లేకపోతే కనీసం ప్రత్యేక హోదా గురించి కొట్లాడే గొంతే ఇక్కడ లేదు కాబట్టి, కనీసం ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవాడే ఇక్కడ లేడు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ రోజు మీ ముందుకు వచ్చి నిలబడి మాట్లాడుతుంది అంటే ఎందుకు మాట్లాడుతుంది? ఎందుకంటే మీకు అన్యాయం జరుగుతుంది కాబట్టి. ప్రత్యేక హోదా మన బిడ్డలకు రాకపోతే మన బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతుంది కాబట్టి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే ఇంకా ఇలా వెనకబడుతూనే పోతుంది తప్ప మన బిడ్డల భవిష్యత్తు బాగుండదు. మీకోసం, మీ బిడ్డల కోసం, మీ బిడ్డల కోసం, మీ బిడ్డల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టింది. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది. ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది, మీకు మాటిస్తున్నాం. అంతేకాదు, రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే అంత సంక్షేమ పాలన, అంత అభివృద్ధి పాలన అందించారో రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి పాలన మీ ఇంటికి తెస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆ రాజశేఖర రెడ్డి గారి పాలన మీ గడపకు తెస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ.
మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతు ఏ పంట అమ్ముకోవాలన్నా పెట్టుబడి మీద 50% లాభంతో కొత్త మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత వైభవంగా జరిగింది, అలాంటిది ఈ రోజు ఎంత ఇస్తున్నారు? 70 రూపాయలు 90 రూపాయలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది కనీస వేతనం ప్రతి రోజు 400 రూపాయలు ఉపాధి హామీ కింద ప్రతి వారికి ప్రతి ఒక్కరికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇక్కడ అక్క చెల్లెలు ఉన్నారు, అమ్మా కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. ఇల్లు గడవడం ఎంత కష్టమైందో కాంగ్రెస్ పార్టీకి అర్థం చేసుకుంది కాబట్టి ప్రతి పేదింటి కుటుంబానికి ఇల్లు గడుపుకోవడానికి ఆ ఇంటి పెద్ద మహిళకి ప్రతి నెల 8,333 రూపాయలు అంటే సంవత్సరానికి 100,000 రూపాయలు అంటే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రతి పేద కుటుంబానికి ఆ ఇంటి పెద్ద మహిళకు ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. మన బిడ్డలకు 2,25,000 ఉద్యోగాల మీద మొట్టమొదటి సంతకం పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. వితంతులకు వికలాంగులకు 4,000-6,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లుండాలని ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు 40 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టాడో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక ప్రతి పేద కుటుంబానికి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లుండేటట్టు 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓట్లేసే టైం వచ్చింది. 13వ తేదీ మీరు ఓట్లయ్యారు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ తెలుగుదేశం పార్టీకో వైసీపీ పార్టీకో ఓట్లేస్తే మీ ఓటే వృధా పోలేదన్నా మీ బిడ్డల జీవితాలు కూడా వృధా అయిపోతాయి. ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారు, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ బిడ్డగా మీ తమ్ముడిగా మీకు ఏ సమస్య వచ్చినా గొంతెత్తుతాడు, మీకోసం కొట్లాడతాడు, మీకు సేవ చేస్తాడు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని హస్తం గుర్తు మీద ఓటేయాలని ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, హస్తం గుర్తుకే అన్నా, గుర్తు చాలా ముఖ్యం, మర్చిపోకండి అన్నా. హస్తం గుర్తు అన్నా ఆశీర్వదించండి అమ్మా. హస్తం గుర్తమ్మా, రాజశేఖర రెడ్డి గారి గుర్తు, హస్తం గుర్తు అన్నా ఆశీర్వదించండి అన్నా. బస్ స్టాండ్ బస్ డిపో కూడా లేదట కదా, ఉందన్నా? కనీసం బస్ డిపో కట్టడం కూడా చేత కాలేదు కదా. వీళ్ళకి ఇయ్యాలా మళ్ళీ అధికారం? వీళ్ళకి ఇయ్యాలా మళ్ళా ఓట్లు? మీ అవసరాలు పట్టించుకొని వాళ్ళకు ఓట్లేస్తే ఇలాగే ఉంటదన్నా. ఆలోచన చేసి ఓటు వేయండి. వైఎస్ షర్మిలారెడ్డి గారికి జోహార్ వైఎస్ఆర్, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, జోహార్ వైఎస్ఆర్. నీకున్న సంకల్పం అది నిజం.